వెల్కమ్ టు పిఎస్విజయ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చం నాయుడు నేడు రాష్ట్ర బంధువుగా పిలుపునిచ్చారు. ఈ బంధును శాంతియుతంగా చేసిన వెంగటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన వెంగటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు నిన్న సాయంత్రం చేయటం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు ఈరోజు బంధు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంధుని ప్రశాంతంగా శాంతియుతంగా చేయాలని పార్టీ ఆదేశించింది. అదేవిధంగా మేమందరం వెంగటగిరి నియోజకవర్గ ప్రజలందరూ అలాగే రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ శాంతియుతంగా ఈ బంధుకు పిలుపునివ్వటం జరిగింది. సో ఈ బంధుని చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా స్కూళ్ళు అయితేనేంటి, అలాగే ఆర్టీసీ బస్సులు అయితేనేంటి, అలాగే ప్రైవేటు సంస్థలు అయితేనేంటి, అన్నీ కూడాను చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో నిన్న జరిగిన ఆ అక్రమ కక్షపూరితమైన అరెస్టుకి వాళ్ళు సానుభూతి తెలుపుతూ ఈ బంధుకి మద్దతు తెలిపినందుకు, అలాగే ప్రతి ఒక్క పార్టీ ముఖ్యంగా ఒక వైసీపీ అరాచక పార్టీ చేసిన విధ్వంసానికి ప్రతి ఒక్క పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ సిపిఎం సిపిఐ ఇతరేతర అన్ని పార్టీలు జైపీఎం పార్టీలు ఇవన్నీ కూడా మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకందరికీ ప్రతి పార్టీకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా వెంగటగిరి నియోజకవర్గ తెలుగు ప్రజలందరికీ ఈరోజు ఇలాంటి చక్కగా స్వచ్ఛందమైన మద్దతిచ్చి ఈ బంధుని జయప్రదం చేసినందుకు వెంగటగిరి నియోజకవర్గం నుంచి ఒక తెలుగుదేశం నాయకుడిగా డాక్టర్ మస్తాన్ యాదవ్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మద్దతుని మన నారా చంద్రబాబు నాయుడిని మనం తెలుగుదేశం ముఖ్యమంత్రి గెలిపించుకునేంత వరకు 2024లో గెలిపించుకొని ఇలాంటి జరిగిన విధ్వంసానికి తగిన బుద్ధి చెప్పేంత వరకు అందరూ మద్దతు కావాలని పేరున అందరికీ నమస్కరిస్తూ కోరుకుంటున్నాను.